వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం యూరిన్ టెస్ట్కి ముందే ప్రెగ్నెన్సీ సింప్టమ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు, మీరు పాజిటివ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి టెస్ట్కి ముందే కొన్ని సింప్టమ్స్ని బేస్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీయా కాదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. మరి ఆ సింప్టమ్స్ ఏంటో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతాం. జనరల్గా కపుల్స్కి ప్రెగ్నెన్సీ రావాలని చెప్పి ఎన్నో కలలు కంటూ ఉంటారు. అది కూడా పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళ ఆనందానికి అవధులుండవు. మరి ఆ ప్రెగ్నెన్సీ రాకముందే ఎలాంటి సింప్టమ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు నిర్ధారణ చేసుకోవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఈ టాపిక్ మీద ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ చూసే ముందు మనం ఇంప్లాంటేషన్ గురించి మాట్లాడుకోవాలి. మీకు ఇంప్లాంటేషన్ అంటే ఓవులేషన్ నుంచి 1 వీక్ లోపల ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో ఈ 1 వీక్ లోపల మీలో జరిగే మార్పులు, మీలో కలిగే కొన్ని కొన్ని సింప్టమ్స్ని బేస్ చేసుకొని యూరిన్ టెస్ట్ చేయకముందే మీకు ప్రెగ్నెన్సీ కాదనేది తెలుసుకోవచ్చు. దానిలో మొట్టమొదటిసారి సింప్టమ్ చూసినట్లయితే అసలు బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోయి టైర్డ్నెస్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సో బాడీ టెంపరేచర్ ఎలా తెలుసుకోవాలి అంటే, మీకు నార్మల్గా 98.6 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటే ఆ ఓవులేషన్ ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు మీకు 99 కావచ్చు, సమ్టైమ్స్ 100 కూడా డిగ్రీ ఫారెన్హీట్లో బేసల్ టెంపరేచర్ అనేది మీకు ఇంక్రీజ్ అవ్వచ్చు. అలాగే చాలా టైర్డ్నెస్గా అనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ సింప్టమ్ చూసినట్లయితే లోవర్ అప్డౌన్ పెయిన్, అంటే పీరియడ్ పెయిన్ లాగా ఉంటుందన్నమాట. అంటే పీరియడ్స్ వస్తున్నట్టు ఉంటుంది కానీ పీరియడ్ అనేది రాదు. దీంతోపాటు లైట్గా డిశ్చార్జెస్, వైట్ డిశ్చార్జ్ అనేది కూడా మీకు కనిపించవచ్చు. అది తీగలాగా స్టిక్కీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు మీకు కొన్ని వెజనల్ సెక్రిషన్స్ అనేవి ఉత్పత్తి అయినప్పుడు అవి బయటకు రావడం జరుగుతుందన్నమాట. అది డిశ్చార్జెస్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ సింప్టమ్ చూసినట్లయితే కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల, అంటే ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు కొన్ని హార్మోన్స్ యొక్క ప్రభావం వలన కాన్స్టిపేషన్ ప్రభావం ఉంటుందన్నమాట. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య అనేది ఎదుర్కొంటూ ఉంటారు. సో ఆ సమస్య ఉన్నప్పటికీ మీకు సమ్ హార్మోనల్ చేంజెస్ జరిగింది, ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అయింది, కాబట్టే మీకు మలబద్ధక సమస్య అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ప్రీ ప్రెగ్నెన్సీ సింప్టమ్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే బ్రెస్ట్ టెండర్నెస్ అండ్ పెయిన్. ఈ యొక్క ఈస్ట్రోజన్ ప్రభావం వలన ఏమవుతుందంటే, ఈస్ట్రోజన్స్ డెలివరీ అవ్వటం వలన ఈ బ్రెస్ట్లో ఉండే లాక్టెక్స్ డక్ట్స్ అంటారనమాట, అవి బల్జ్ అయిపోయి ప్రొడక్షన్, అంటే మిల్క్ సెక్రిషన్స్కి బేబీకి కావాలి కాబట్టి వాటి ఏర్పాటులో అది ఉండాలి కాబట్టి చేశారంటే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. సో బ్రెస్ట్ పెయిన్ అండ్ బ్రెస్ట్ టెండర్నెస్ అనేది కూడా ప్రీ ప్రెగ్నెన్సీ సింప్టమే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే హెడ్ఏక్గా ఉంటుంది, అన్కంట్రోలబుల్ హెడ్ఏక్ ఉంటుంది, వెంటనే తగ్గిపోతుంది, మళ్ళీ హెడ్ఏక్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా హెడ్ఏక్ అనేది ఆల్టర్నేట్గా వస్తూ పోతూ ఉన్నా కూడా మీకు మీ బాడీలో సమ్ చేంజెస్ జరుగుతున్నప్పుడు ఆ హెడ్ఏక్ అనేది కూడా వస్తుంది. సో హెడ్ఏక్ కూడా వన్ ఆఫ్ ద సింప్టమ్. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే కొంతమందికి వామిటింగ్స్, అంటే ఇది హైపరెమిసిస్ గ్రావిడోరం ఉండొచ్చు, లైక్ రికరెంట్ వామిటింగ్స్ ఉండొచ్చు, కొంతమందికి నాజియేటెడ్గా ఉంటుందన్నమాట. సో ఈ నాజియేటెడ్గా అనేది కొంతమందిలో ఉన్నప్పుడు, కొంత చేసిన ఇనుముని నాలుక మీద పెట్టుకున్నప్పుడు ఏ విధమైనట్టు ఒక టేస్ట్ ఉంటుందో అలా ఉంటుందన్నమాట, ఒక మట్టి తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈ హార్మోనల్ చేంజెస్ ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ ప్రభావం వలన మీకు టంగ్ అంతా కూడా టేస్ట్ని నిర్ధారణ చేసుకోలేవన్నమాట. సో ఈ విధంగా కూడా మీకు ఈ సింప్టమ్స్ అనేది ఉంటుంది ప్రీ ప్రెగ్నెన్సీలో. ఫైనల్గా అంటే పీరియడ్ మిస్ అయినా 10th డే నుంచి మీకు 20 సెకండ్కి లోపల ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఇంప్లాంటేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. ఈ ఇంప్లాంటేషన్ అంటే అండాశయంలోని అండం రిలీజ్ అయిపోయి ఆ అండం స్లోగా ఫిలోపియన్ ట్యూబ్స్లోకి వచ్చి భర్త యొక్క వీర్యకణం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఈ యొక్క అండం వీర్యకణంతో కలిసినప్పుడు అది మ్యుటేషన్స్గా మారిపోయి ఇంప్లాంటేషన్గా మారిపోతుంది. ఈ ఇంప్లాంటేషన్ అంతా జరగడానికి మినిమం 7 డేస్ టైం కావాలన్నమాట. ఈ 7 డేస్లో నేను చెప్పిన సింప్టమ్స్ అన్నీ కానీ మీలో అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీ అని చెప్పి నిర్ధారణ చేసుకోవచ్చు. ఫైనల్గా మీరు పీరియడ్ మిస్ అయినా వితిన్ 1 వీక్లో
మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్లయితే మీకు సి లైన్ టీ లైన్ రెండు కూడా పాజిటివ్ అనిపిస్తే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లన్నమాట. సో ఈ సిమ్టమ్స్తో పాటు యూరిన్ టెస్ట్లో రెండు లైన్స్ కానీ వచ్చినట్లయితే కన్ఫామ్గా మీరు ప్రెగ్నెన్సీ అని వితిన్ 1 వీక్ గ్యాప్లో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రీ మెడికేషన్స్ లైక్ ఫోలిక్ యాసిడ్ కావచ్చు, లైక్ ఇంకా ఐరన్ ఫోలిక్ యాసిడ్, కాల్షియం సప్లిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా డాక్టర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. మరి ఇదండి వీడియో. అంటే టెస్ట్ చేయకుండానే మీ సిమ్టమ్స్, మీ బాడీ యొక్క చేంజెస్ను బట్టి మీరు ఎలా నిర్ధారణ చేసుకోవాలో చూసాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.